Hi viewers, welcome to Divya Ramam. Last video lo cheppinattu Divya Ramam lo second way idi. Kapilirtham route veltham ila velthe and akkada jungle book kuda untundi. Meer ikkada chustunnadi play area, two parks unnai and ee path lo kuda quotations untai. And every weekend pillalu ikkada vachi baaga aadukuntu untaru. Manam path chuddam randi. Front lo oka bridge undi. యూజువల్లీ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద అంతా వాటర్ ఉంటుంది. నేను బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం రండి. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు వాటర్ ఇక్కడే స్టోర్ అవుతుంది అండ్ ఇలాగ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ఏం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూద్దాం రండి. మనం ఈ దివ్యారామం బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత పాండ్స్ అండ్ హిల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ వ్యూ ఇది. అండ్ ఇక్కడ ఉన్న పాండ్స్లో రెయిన్స్ ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫిల్ అవుతుంది. ఇక్కడ చాలా టార్టాయిస్ అండ్ ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఇది పాండ్ పక్కనే పాత్ ఉంది అండ్ రెయిన్స్ ఫుల్ ఉన్నప్పుడు ఇది కంప్లీట్ ఫిల్ అయిపోయి ఉంటుంది పాండ్. దానికి అంతా స్లాబ్స్ లాగా పెట్టుండి బెంచెస్ పెట్టుంటారు అండ్ ఈ పాత్ అంతా చూస్తుంటే వెరీ రిలాక్స్డ్ ప్లేస్ ఇది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ దగ్గరే టార్టాయిస్ అవంతా ఉంటాయి. మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దాం ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ ప్లేసో. అందరూ చూడండి, ఫుల్ ఆఫ్ హిల్స్, పాండ్స్, ఇవన్నీ తిరుమల హిల్స్. బర్డ్ సౌండ్ అంతా వింటున్నారు కదా, డైలీ ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఈ వేలో కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్రెక్కింగ్ పాత్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా లైవ్లీ సౌండ్ ఇక్కడ, అంటే జంగిల్లో ఉన్నట్టే ఉంటుంది, మిడిల్ ఆఫ్ ది జంగిల్. అండ్ నౌ ఫ్యూ స్టండింగ్ ప్లేసెస్ వస్తాయి, వాటర్ ఫాల్స్ అండ్ వాటర్ ఫ్లోయింగ్ పాత్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇలాగే స్ట్రైట్ వెళ్తే ఇక్కడ కొన్ని బర్డ్స్ పెట్టింటారు, ఆస్ట్రేలియన్ ప్యారెట్స్, లవ్ బోట్స్, ఈమూ బోట్స్. అది మళ్ళీ చూద్దాం, అది రిటర్న్ వచ్చేటప్పుడు వస్తుంది, అదే మళ్ళీ అప్పుడు చూద్దాం. ముందు చూసిన పాత్ కంటే ఈ పాత్ చాలా బాగుంటుంది. బోట్స్ దండిగా ఉంటాయి అండ్ ఇలాగే వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు రెయిన్స్ లేవు కాబట్టి ముందు కపిల తీర్థం ఎవరైనా వచ్చింటే అక్కడ జంగిల్ బుక్ అని ఒకటి ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి వస్తే ఇక్కడే కలుస్తాం. అండ్ దిస్ ఈజ్ ది జంగిల్ బుక్. ఇక్కడ మంచి సిట్అవుట్ ఏరియా, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అండ్ పైన కూడా బోట్స్ వ్యూ అని ఉంటుంది, అది కొద్దిగా అలా హిల్స్లో పైకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ హిల్స్ అంతా. ఇక్కడికి వాకర్స్ వస్తారు, మీన్ వైల్ విజిటర్స్ వస్తారు అండ్ లోకల్స్ కూడా అందరూ వస్తుంటారు. ఈ స్టోన్స్ ఇవంతా చాలా బాగుంటాయి. అండ్ ఇలా వెళ్తే పైన ఫాల్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ వీడియో వెళ్దాం. అది కొద్దిగా లాంగ్ వే, ఈ వే కవర్ చేద్దాం ఈసారి. ఈ పాత్లో దిస్ ఈస్ ది బెస్ట్ స్పాట్, వెరీ ఐ క్యాచింగ్. ఇక్కడ మనకి ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫాల్స్ చాలా పడుతుంటాయి ఇక్కడ. అండ్ ఇలాగే ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వస్తే సిమెంట్ పాత్తో చాలా బాగుంటుంది ఇక్కడ. సిట్అవుట్ ఏరియా అండ్ రైట్ సైడ్ ఒక బోట్స్ వ్యూ ఉంటుంది టాప్లో, అది చూద్దాం. ఇక్కడ సిట్అవుట్ ఏరియా అండ్ ఆన్ రైట్ సైడ్ బోట్స్ వ్యూ ఉంటుంది, అది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. మన రైట్ సైడ్ ఉంది, మన రైట్ సైడ్ బోట్స్ వ్యూ ఉంది, అది చూద్దామండి. బోట్స్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచి కంప్లీట్ దివ్యారామం అంతా కనిపిస్తుంది. ట్రీస్ అంతా ఇక్కడ అడ్డం ఉన్నాయి కాబట్టి అంత క్లియర్ వ్యూ ఉండదు.
అండ్ ఇలా పోతే మన కపిల తీర్థం వస్తుంది. అండ్ కపిల తీర్థం ఇక్కడి నుంచి చూడొచ్చు మనం. లెట్స్ గో అండ్ వాచ్. అండ్ వి రీచ్ అదర్ ఎండ్ పాయింట్ ఆఫ్ దివ్యారామం కపిల తీర్థం. ఇక్కడి నుంచి మనం కపిల తీర్థంకి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియాలో చాలా బాగుంటుంది. అండ్ అటు సైడ్ నుంచి వస్తే జంగిల్ బుక్ ఎంట్రన్స్. ఇక్కడ లైట్ డిజైన్స్ అంతా ట్రీతో చాలా బాగా చేస్తుంటారు. అండ్ ఆపోజిట్ లార్డ్ హనుమాన్ విగ్రహం ఉంటుంది. యూజువల్లీ ఈ దారి నుంచి రావాలి జంగిల్ బుక్కి కట్టికట్ తీసుకొని రావాలి. ఇది హనుమాన్ టెంపుల్ కపిల తీర్థం. ఆల్మోస్ట్ అందరు వచ్చింటారు. ఇలా వెళ్తే టెంపుల్ ఉంటుంది. అండ్ ఇలా వెళ్తే మనకు ఇక్కడ కేజెస్ ఉన్నాయి కదా, ఈ కేజెస్లో బోట్స్ అన్నీ ఉంటాయి. బోట్స్ అండ్ ఈము బోట్. ఎక్కువ బోట్స్ ఉన్నాయి బట్ కొన్ని ఉంటాయి. మనం ఇంతకుముందు వచ్చిన సిమెంట్ పాత్ కాకుండా ఇలా నార్మల్ పాత్ కూడా ఉంది ఆ బర్డ్స్ వ్యూ నుంచి. ఇక్కడ నుంచి మనం ఆ పాండ్స్ దగ్గర కలుస్తాం. అండ్ ఈ జంగిల్ బుక్ ఎంత కవర్ చేసాము. ఇక్కడ పాండ్స్ దగ్గర టార్టాయిస్ అని చెప్పి అవి చూద్దాం రండి. అండ్ అవే నుంచి ఇలా వస్తే మనం టార్టాయిసెస్ చూడొచ్చు. ఇదిగోండి టార్టాయిస్. అండ్ వీకెండ్ కాబట్టి పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏ హాయ్ చెప్పండి. మీ పేరు? దేవర్షిణి. నీ పేరు? భువనేష్. నీ పేరు? ఓకే. ఎవ్రీ వీకెండ్ వస్తారా? ఈసారి వచ్చారా? హాలిడే ఎప్పుడు వస్తావా? సెకండ్ వే కూడా కంప్లీట్ చేసుకొని అగైన్ వీ కేమ్ బ్యాక్ టు ఎంట్రన్స్. అండ్ ఇక్కడ చూస్తే స్నేక్స్ లాగా చేస్తున్నారు, చాలా బాగుంటుంది. లెట్స్ హ్యావ్ ఏ క్లోజ్ లుక్. నిజం స్నేక్స్ లాగే ఉంటాయి, కొద్ది భయం వేస్తుంది ఫస్ట్ చూసినప్పుడు. ఇంతకుముందు చూసిన స్నేక్ లాగా కెమెలియన్ అండ్ సమ్ అనిమల్ స్ట్రక్చర్స్ని పెట్టి ఉంటారు. అండ్ దివ్యారామం పార్క్ బయటికి వస్తానే ఇక్కడ పార్కింగ్ చాలా బాగుంది. విజిటర్స్ అండ్ వాకర్స్ హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. బైక్ అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. డూ విజిట్ దివ్యారామం వెన్ యూ కమ్ ఫర్ తిరుపతి.